భారత దేశం రాజకీయ స్వాతంత్రం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల భారత స్వాతంత్రోద్యమం అనేక పద్ధతుల ద్వారా భారత స్వాతంత్ర సంగ్రామాలు జరిగాయి. కొందరు తమ ప్రాణాలు అర్పించారు, మరికొంతమంది పలుమార్లు జైలుపాలయ్యారు. ఇలాంటి వారిలో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒకరు. ఈయన స్వాతంత్ర సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు. సీతారామయ్య 1880 నవంబర్ 24న మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో జన్మించారు. భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీచే ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడై కాంగ్రెస్ లో ప్రముఖ స్థానం ఆక్రమించారు. ఈయన రాష్ట్రం బయట పనిచేసిన తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించారు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలందించిన పట్టాభి 1959 డిసెంబర్ 17న తుదిశ్వాస వదిలారు.